హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణుగారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు, ఇంకా చివరి రోజుల్లో ఆయన అనుభవించినటువంటి కష్ట నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈయన సంగీతంలో అజరామరంగా నిలిచే పాటలు ఎన్నో. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు, జగ్గయ్య ఇలా ఎందరో మహానటుల సినిమాలకు వర్క్ చేసి మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన కంపోజ్ చేసిన పాటల్లో ఎన్నో ఆణిముత్యాలున్నాయి. ఏఎన్ఆర్ రోజులు మారాయి, మాంగళ్య బలం, తోడికోడలు, అలాగే ఎన్టీఆర్ గారి రాజమకుటం, కలిసి ఉంటే కలదు సుఖం, బాగ్దాద్ గజ దొంగ, ఇలా ఎన్నో సినిమాల్లో చక్కటి సాహిత్యపు విలువలు జోడించి సభాష్ వేణు మాస్టర్ అనిపించుకున్నారు. మరి వేణుగారికి వేణు మాస్టర్ అని ఎందుకు పిలిచేవారంటే, ఆ రోజుల్లో ఒకటి రెండు తరగతులు చదవటమే గొప్ప. అలాంటిది ఆయన మాస్టర్ డిగ్రీ పొందటం, అందున మ్యూజిక్ క్లాసుల్లో అంటే మాటల. అలా వచ్చిన మాస్టరేట్ని తన పేరు ముందు చేర్చి మాస్టర్ వేణుగా మార్చుకున్నారు. వేణుగారు 1916 సుబ్బయ్య నాయుడు, గంగమ్మ దంపతులకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. చిన్ననాటి నుండి తబలా, హార్మోనియంపై ఆసక్తి పెంచుకొని హార్మోనియంపై మంచి పట్టు సాధించారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వేణుగారికి చిన్నప్పటి నుండి ఆర్భాటాలు, హంగులపై పెద్ద మక్కువ ఉండేది కాదు. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండటం అలవాటు చేసుకున్నారు. తను కచేరీ చేసి సంపాదించిన డబ్బులు తల్లి చేతిలో పెట్టేవారు. తనకు ఏదైనా కొత్త వాయిద్య పరికరం కనిపిస్తే కొనుక్కొని దాంతో సాధన చేయటం మొదలుపెట్టేవారు. అలా 20 ఏళ్ళు నిండకుండానే సినిమా రంగంలోకి అడుగుపెట్టి సహాయకునిగా పనిచేయటం మొదలుపెట్టారు. 1938 వచ్చిన మాలపిల్ల సినిమాకి భీమవరపు నరసింహారావు గారితో పనిచేశారు. ఏఎన్ఆర్ నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ రోజులు మారాయి సినిమా వేణుగారికి సరైన బ్రేక్ ఇచ్చింది. ఏడాదికి 4-5 సినిమాలు తక్కువ కాకుండా వర్క్ చేశారు. ఘంటసాల, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు, జగ్గయ్య, ఎస్వి రంగారావు ఇలా అందరికీ తొలితరం నటుల నుండి వర్క్ చేసిన వేణుగారంటే ఎనలేని రెస్పెక్ట్ ఉండేది. వేణుగారి భార్య పేరు శకుంతలాదేవి గారు. వీరికి కలిగిన సంతానమే హీరో భానుచందర్, మరొకరు మూర్తి. అయితే భానుచందర్ మాత్రమే సినిమాల్లో నిలదొక్కున్నారు. సుమారు 20 సంవత్సరాల పాటు వేణు మాస్టర్ గారి ప్రయాణం కుటుంబం ఎలాంటి ఆర్థికపరమైన ఒడిదుడుకులు లేకుండా సాఫీగానే గడిచిపోయింది. 1970 మాత్రం కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకవైపు పిల్లలు పెరుగుతూ ఉండటం, తనకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను జయించడానికి ఉన్న ఇంటిని, షూటింగ్లను ఇచ్చి, అలాగే అద్దెకు కొంత భాగం ఇచ్చి ఆ డబ్బులతో కుటుంబాన్ని నడిపేవారు. అలా వేణుగారి ఇంట్లో అద్దెకున్న వారిలో ప్రముఖ నటులు చలపతిరావు గారు కూడా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి రవిబాబు అంటే వేణు మాస్టర్కి ఎంతో అభిమానం. ఇక భానుచందర్ గారి సినిమాలకు వెళ్లే సమయంలో వేణుగారి పేరు ఒక పరిచయంలా మాత్రమే ఉండేది. వేణుగారికి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ఉంది. ఎన్టీఆర్ గారికి వేణుగారిపై ఎంతో అభిమానం. అందుకే అవకాశాలు తగ్గిన టైంలో పిలిచి మరీ అవకాశం ఇచ్చేవారు. అలా వేణుగారు ఆర్థికంగా మరీ అంత కృంగిపోలేదు కానీ అలా అని ఆస్తులు కూడా పెద్దగా కూడగట్టింది లేదు. మద్రాసులో ఇల్లు కోట్లు విలువ చేస్తుందని చెబుతుంటారు. అయితే జీవితం చివరిలో అనారోగ్యం కొన్నాళ్ళు వెంటాడి మరింత ఇబ్బంది పెట్టినా చివరి శ్వాస ఉన్నంత వరకు, అంటే 1980 వరకు కూడా సినిమాలకి వర్క్ చేస్తూనే ఉన్నారు. అలా మాస్టర్ వేణుగారు 65 ఏళ్ల వయసులో 1981 సెప్టెంబర్ 8 తుదిశ్వాస విడిచారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.